హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. రిజరెక్షన్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ గ్రేస్ రెవల్యూషన్ చర్చ్ ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు గత 23 సంవత్సరాలుగా జాతీయ అంతర్జాతీయంగా బహుబలముగా వాడబడుచు గత 9 సంవత్సరములుగా ప్రవచన మరియు స్వస్థత వరములతో ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని బోధించుచున్నారు. సమస్యల్లో ఉన్నారా? వేదనలో ఉన్నారా? ఆర్థిక సమస్యలతో కృంగిపోతున్నారా? దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నారా? మరణకరమైన రోగములతో బాధపడుతున్నారా? అయితే రండి, మీ ప్రతి సమస్యల నుండి విడుదల కొరకు ప్రవక్త డాక్టర్ ఈ రవి గారు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. తద్వారా మీ సమస్యల నుండి విడుదల పొందుదురు. మా ఆదివారం ఆరాధనలు, మా ఉదయకాలపు ఆరాధన 9 గంటల నుండి 10:30 వరకు. రెండవ ఆరాధన 10:30 నుండి 12:30 వరకు. స్థలం సప్తగిరి ఫంక్షన్ హాల్, ఎస్బీఐ బ్యాంక్ పైన, మల్లికార్జున్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మా సాయంకాలపు ఆరాధన సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం యామ్ శ్రీ సమీరా బిల్డింగ్, 4వ ఫ్లోర్, అపోలో హాస్పిటల్ వెనుక, సికింద్రాబాద్. మా శుక్రవారం ఉపవాస ఆరాధన ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు. స్థలం తెలుగు కేథలిక్ భవన్, కెనరా బ్యాంక్ పక్కన, గౌతమ్ నగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. మత్తయి సువార్త 18:20. ఏలై అనగా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యలో ఉండుదునని వారితో చెప్పాను. ముందు మీరు పవర్ కావాలంటే, ముందు మీ యొక్క జీవితంలో మీరు గిఫ్ట్స్ ఆపరేట్ కావాలంటే, లేదా మీరు స్ట్రెంత్ కావాలంటే, కంపల్సరీ ఫెలోషిప్లో ఉండాలి. మీరు ఫెలోషిప్లో ఉన్నప్పుడు తొందరగా మూమెంట్ అవుతారు. అంటే మీతో ఏకీభవించి మనసులో దేవునితో మనసు ఏకీభవించి మీతో ఏకీభవించే ఫ్రెండ్స్ మీకుంటే, లేదా చర్చ్లో మీరుంటే ఇది చాలా గుడ్. కనుక ఒక్కరు చేసిన దానికంటే కూడా, డైరెక్ట్గా చెప్తున్నా, మీరు ఒక్కరు చేసిన దానికంటే కూడా ఇద్దరు చేసినప్పుడు, ముగ్గురు చేసినప్పుడు పవర్ ఎక్కువ ఉంటుంది. అయితే తర్వాత మీరు ఇండివిజువల్గా సెకండ్ పార్ట్లో బాగా డెవలప్ చేసుకుంటూ వచ్చినా, ఈ ఫస్ట్ పార్ట్లో చేసింది వదలొద్దు. కంపల్సరీ ఫెలోషిప్లో నువ్వు ప్రేయర్లు జరిగించాలి. ఇప్పుడు నేను నా వైఫ్తో ప్రేయర్ చేస్తాను, నా వైఫ్ నాతో ప్రేయర్ చేస్తుంది, మాకు ఫెలోషిప్ ఉంది. అర్థమవుతుందా? అట్లనే చర్చ్లో నీ మైండ్ ట్యూన్ అయిన వ్యక్తులతో మాట్లాడాలి. దేవుని యొక్క వాక్యంను ప్రార్థనలో గడపడానికి ప్రయత్నించాలి. అర్థమవుతుందా? అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, క్లియర్ చెప్తున్నాడు, ఇద్దరు, ఒక్కడు కాదు, ఇద్దరు లేదా ముగ్గురు, 2x3 నా నామంలో. అర్థమవుతుందా? ఎక్కడైతే కూడి ఉంటారు, ఆయన నామంలో కూడినప్పుడు ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యనే ఉంటా. ఇప్పుడు చూడండి, ఎంతోమంది నా ప్రోగ్రామ్ చూస్తున్నారు. మీరు నా దేవునికి ట్యూన్ అయిపోయిన సేమ్ టైంలో నా మైండ్తో నీ మైండ్ కలిసింది, అందుకే నువ్వు నా ప్రోగ్రామ్ చూస్తున్నావు. అర్థమవుతుందా? అంటే మన మధ్యలో దేవుడు ఉంటాడన్నట్టు. ఫెయిత్కి డిస్టెన్స్ లేదు కదా. ఓకే, కనుక ఇప్పుడు నువ్వు దేవునితో మనసు కలిపినవంటే, నువ్వు దేవుని యొక్క ప్రవక్తతో మనసు కలిపే వ్యక్తి అయితే, వారి మధ్యలోనికి ఏమవుతాడట, దేవుడు వస్తాడట. అంటే ఇప్పుడు మనం ఇంత దూరం నుంచి, నువ్వు యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఎక్కడ చూస్తున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు చూస్తున్నావు నాతో ఏకిస్తున్నావు అంటే, మన మధ్యలోనికి దేవుడు వచ్చి నేను ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడే నీ మాటలు దేవుడు ఆశీర్వదించి స్థిరపరచబోతున్నాడు. నువ్వు ఏదైతే ప్రార్థనలో దేవుని ఎత్తిపట్టి అడుగుతున్నావో అవి నీకు అనుగ్రహింపబడుతున్నాయి. నా ద్వారా నేను ఏదైతే చెప్తున్నానో దేవుని యొక్క స్పిరిట్ పోదర అవి స్థిరపరచబడబోతున్నాయి. కనుక ఒక్కరు చేసే ప్రేయరు స్టార్టింగ్లో, స్టార్టింగ్ కొత్తగా వచ్చినప్పుడు మనం ఒక్కరు చేసిన దానికంటే కూడా, మీకు నేను చెప్తున్నా, ఇద్దరు ముగ్గురు చేసినప్పుడు చాలా పవర్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా. రెండవది, అంతటితో ఆగొద్దు. పర్సనల్గా మనకు దేవునితో బాగా రిలేషన్ వచ్చినాక కూడా ఇద్దరు ముగ్గురుతో కలిసి మనం ప్రేయర్ చేసేది అస్సలు ఆపొద్దు. ఇంకా మీకు నేను చెప్తున్నా, ఇద్దరు ముగ్గురుతో కలిసినప్పుడు, నేను ప్రెస్ అయ్యి చెప్తున్నా, ఏకీభవించే మనుషులతో కలిపినప్పుడు అద్భుతాలు జరుగుతాయి, దేవుని యొక్క మహిమ కుమ్మరింపబడుతుంది. అప్పుడు నీ పర్సనల్ ప్రేయర్ కూడా బాగా పుంజుకుంటుంది. కొంతమంది పర్సనల్గానే చేస్తారు, ఇద్దరు ముగ్గురుతో కలిసి చేయరు. ఇద్దరు ముగ్గురుతో కలిసి చేయనప్పుడు ఆటోమేటిక్గా మనం ఒక్కరమే పోరాడుకుంటూ వెళ్తే, అంటే పోరాటం అంటే దయ్యంతో పోరాటం కాదు, మనం ప్రయాస పడకుండా వెళ్తే కొన్ని రోజులు పోయినాక ఇంట్రెస్ట్ పోయినట్టు అయిపోయి చల్లబాటు పైపుతాం. ఎందుకోసం అంటే ఒక్కరే ఉన్నాం కాబట్టి. అయితే కొంతమందికి దేవునితో కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక్కరిని అసలు గంటల తరబడి ఉంటా, నాకు అది వేరు.
అట్లా చూసానైతే అది కమ్యూనికేషన్స్ ఉంటే వేరు, 40 రాత్రి మళ్ళీ మోస ఒక్కడే ఉన్నాడు, 40 రాత్రి మళ్ళీ ఒక్కడే నడిచండి, అది ఆ కాలింగ్ వేరు, అర్థమవుతుందా? కానీ ఇప్పుడు దాన్ని చెప్తే ఈ సబ్జెక్ట్ ఎందుకు లేపినట్టు, అది కాదు నేను చెప్పేది. ఇద్దరు ముగ్గురు కంపల్సరీ ఏకీభవించాలి, అంటే సోల్ టై చేయాలి. ఇద్దరు మనుషులతో కలిసినప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వస్తాడట. కనుక కంపల్సరీ ఫెలోషిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, ఫెలోషిప్ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. ఫెలోషిప్లో మీరు ఏకీభవించే మనుషులతో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకు యేసుప్రభు ఒక్కడే పెందలక లేచి ప్రాన్ చేసిన, మళ్ళా పేతురు యోహాను యాకబులతో కలిసి ఆయన ప్రార్థనలో ఉన్నాడు. పేతురు యోహాను యాకబులతో కలిసి మినిస్ట్రీలోనికి వెళ్ళండు, అద్భుతాలు చేసే కాడ పేతురు యోహాను యాకబులను తీసుకుని వెళ్ళండు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఎంత ఇప్పుడు నేను పవర్గా నేను ఎంత ఒక్కరిని ఎంత గంటల తప్పు ప్రేయర్ చేసినా కంపల్సరీ ఫెలోషిప్ లేకుండా నేను కూడా ఉండా. ఫెలోషిప్తో ఉన్నప్పుడే సంథింగ్ ఏదో రిలీజ్ అవుతుంది. ఎందుకోసంటే దేవుని యొక్క మాట. ఇప్పుడు నేను ఒక్కరిని గంటల తరబడి సపరేట్ కాలింగ్ ఉంది, కానీ నేను కూడా ఒక్కరితో ఎప్పుడు నేను ప్రేయర్ చేయాలంటే అది చాలా కష్టమే. ఎందుకోసం అంటే దేవుడు చెప్తాడు అన్నమాట, కంపల్సరీ. అర్థమవుతుందా? బ్రేక్ఫాస్ట్ తిని లంచ్ తినకుంటుంటాడు ఎవడానా? బ్రేక్ఫాస్ట్ తిన్నాక లంచ్ కూడా తింటాం. అట్లనే ఒక్కరం చేసినాక లంచ్ లాగానే ఇద్దరం కలిసి కూడా మళ్ళీ ప్రేయర్ చేయాలి. అది ఏకీభవించే మనుషులు. అంటే కొంతమందికి ఉంటుందండి, వాళ్ళ మైండ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు విశ్వాసులే, వాళ్ళు ప్రాన్ చేస్తారు, వాళ్ళు దేవుని యొక్క వాక్యం చదువుతారు, వాళ్ళకి గివింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళ దురదృష్టమైన బుద్ధి మూర్ఖత్వం ఏంటంటే ఇంకొంతటి మనసు కలపరు. అది ఏందో నాకు అర్థం కాదు. వాళ్ళు ఇంకొకరితో మనసు కలపరు. 10వ పాట పాడదామంటే 15వ పాట పాడతారు వీళ్ళు. వీళ్ళు ముందుకు పోదామంటే వెనకకు పోదామంటారు. అంటే వీళ్ళ మైండ్ ఒకరితోటి కలపరు. మరి ఏందో నాకు అర్థం కాదు. అట్లా చేస్తే ఏమైపోద్ది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకోటి మైండ్ ట్యూన్ అయినా పట్టుకుంటారు. అట్లా నువ్వే నష్టపోతావు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మనుషులని ఎప్పుడు కూడా అభ్యంతరం చేయొద్దు. అభ్యంతరం ఎవరి వల్ల కలుగుతుందో వానికి శ్రమ అని ఉంది బైబిల్లో, గుర్తుపెట్టుకోండి. అభ్యంతరం ఎవరి వల్ల కలుగుతుందో వానికి శ్రమ. అభ్యంతరం కలగజేసేటోడికే శ్రమ తప్ప అభ్యంతర పడేటోడికి ఎప్పుడు శ్రమ కాదు. అభ్యంతర పడేటోడు ఎప్పుడు హానర్ చేయబడతాడు, అభ్యంతరం కలగజేసేటోడికి ఎప్పుడు శ్రమలా ఉంటాడు. నీ భార్యకు అభ్యంతరం కలిగేయద్దు, నీ భర్తకు అభ్యంతరం కలిగేయద్దు, నీ పిల్లలకు అభ్యంతరం కలిగేయద్దు, నీ పాస్టర్కి అభ్యంతరం కలిగేయద్దు, నీ చర్చ్కి అభ్యంతరం కలిగేయద్దు, నువ్వు ఎవరికి అభ్యంతరకరంగా ఉండవు. నీ ద్వారా ఇంకొకరికి మేలే జరగాలి తప్ప, ఉపకారమే జరగాలి తప్ప దేవుని కబిలారా ఇంకా ఏది కూడా నెగిటివ్ రోల్లోనికి వెళ్ళొద్దు. అయితే గమనించండి, పెట్టించండి, ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఏకీభవించుడు అన్నది సోల్టైజేసుడు. అర్థమవుతుందా? మనం ఏకీభవించినప్పుడు మహిమ గల కార్యాలు జరుగుతాయి. మనం ఏకీభవించినప్పుడు దేవుని కబిలారా గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అందుకే ఈ సంగతి తెలుసు కాబట్టే దేవుని కబిలారా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, దయ్యం మనసు మనసును కలవనీయాడు, అంటే సోల్టై కానీయాడు. నేను చెప్పే సబ్జెక్టులో ఇక్కడ ఒక చిన్న పార్ట్ తీసుకొని మళ్ళీ నేను వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. మీరు అపోస్తలకార్యము 2వ అధ్యాయంలోనికి వస్తే, దేవుని కబిలారా అపోస్తలకార్యములు 2వ అధ్యాయంలో 120 మంది దేవుని కబిలారా ఏక మనసుతోటి, అంటే ఒకే మనసుతోటి, అంటే సోల్టై అయి వాళ్ళు ప్రేయర్ చేసినప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడ్డట్టు బైబిల్లో రాయబడ్డది. గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. వీళ్ళకి ఆత్మలో బంధం రావాలంటే ముందు ఏం చేసిండ్లు? మనసు కలిపిండ్లు. మనసు కలుపుట వల్లనే ఆత్మలో బంధం వస్తుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మ మనస్సు ఒక్కటే అని చెప్తారు, ఇంకా శరీరం కూడా ఒకటే అని చెప్పండి. ఏం కాదు, వినటాలు ఉంటే ఏం చేస్తారు మీరైనా తెలియకపోయినా, ఆత్మ వేరు, శరీరం వేరు, మనసు వేరు. ఆత్మ, శరీరము, మనసు మూడు కూడా ఒక్కడే. అర్థమవుతుందా? ఈ సోల్ వేరు, మైండ్ వేరు, బాడీ వేరు, దేనికి బ్లర్ స్పిరిట్, మూడు కలిపితే ఒక్కడే. మూడు వేరు వేరు, కళ్ళు నాయే, ముక్కు నాదే, చెవులు నాయే, అన్నీ కలిపితే మనిషి నాయనా? అంత మాత్రం నాయే కాకుండా పోవు, నాయే. కానీ ఇది ఇది ఒకటైద్దా? కన్ను ముక్కు ఒకటి ఎట్లా అవుతుంది? కన్ను వేరు, ముక్కు వేరు. అర్థమవుతుందా? ఆత్మ అంటే నీ ఆత్మ వేరు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వీళ్ళు ఆత్మలో అందరం కలిసే ఉంటాం ఎప్పుడు కూడా, అర్థమవుతుందా? కానీ వీళ్ళు పరిశుద్ధాత్మను దింపడానికి వీళ్ళు చేసిన గొప్ప ప్రక్రియ ఏంటంటే మనసు కలిపారు. 120 మంది ఏకీభవించేసరికి ఇంత మట్టు వరకు కూడా న్యూ టెస్టమెంట్లో హోలీ స్పిరిట్ గారు డైరెక్ట్గా బాడీతోటి రాలే. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలారా ఆయన వీళ్ళు ఏకీభవించిందో వీళ్ళ మీద ఆత్మ వాలిండు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఆయనకు కూడా శరీరం ఉంటుంది. ఇక నేను చెప్తే ఇట్లా చెప్తే మీరు భయపడతారు. పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఎట్లా శరీరం ఉంది, వ్యక్తిత్వం ఉంది కదా, కుమారునికి ఉంది కదా, ఈయనకు కూడా ఉంటుంది. మరి ముగ్గురు ఒక్కడే, అర్థమవుతుందా? ఈయనకు కూడా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు స్పిరిట్గా బయలుపరచబడి మన లోపలికి రావడానికి స్పిరిట్లా ఉంటాడు. కానీ బట్ ఆయనకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది. దేవునికి వెళ్ళారా కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని బాడీలో చూసిన మ్యాన్ ఆఫ్ గాడ్లు కూడా ఉంటారు. నేను చూడలే,
నేను పరిశుద్ధాత్మ దేవుని బాడీలో మాత్రం నేను చూడలే, కానీ నాకంటే వేరే నాకు అనుభవం ఉన్న ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ తెలుసు, ఆయన చూశాడు. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్ అన్న, డీప్ కూడా ఏం లేదు. యేసుప్రభు తిరిగి లేచినప్పుడు దేహంతో లేచిండు. స్పిరిట్లు ఉన్నాడా? స్పిరిట్లు ఉన్నాడు. దేహంతో లేచిండా? లేచిండు. బాడీ ఉందా? బాడీ ఉంది. స్పిరిట్ ఉందా? స్పిరిట్ ఉంది. తలుపులు వేసుకుంటే లోపలికి వచ్చిండా? రాలే. బాడీతో ఉన్నాడు ఎట్లా వచ్చిండు? బాడీలో ఉన్నాడు, కానీ స్పిరిట్లో ఉన్నాడు. స్పిరిట్లో బాడీలో రెండిట్లు ఉంటాడు, అందుకే దేవుడు ఆయన. అర్థమవుతుందా? కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఇప్పుడు మన మనసు వేరు, మన ఆత్మ వేరు. మన మనసులో ఏకీభవిస్తే దేవుని యొక్క బిడ్డలారా అద్భుతాలు జరుగుతాయి. అందుకే అపోస్తల కార్యంలో వాళ్ళు ఏకీభవించిన దాంతో వాళ్ళు సోల్ట్ అయిన దాంతో డైరెక్ట్గా దేవుని యొక్క బిడ్డలారా దేవుని యొక్క మహిమ అనేది బయలుపరచబడ్డది. అర్థమవుతుందా? ఇప్పుడు కొంచెం లోతులను వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. గమనించడం ప్రయత్నించండి. మీరు దానియేలు గ్రంథము 3వ అధ్యాయాన్ని తీసుకోవడానికి ప్రయత్నించండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. అర్థమవుతుందా? నెక్స్ట్ వీక్ కూడా చెప్తా దీన్ని, సూపర్ ఉంది. అర్థమవుతుందా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. ఇక్కడ దేవుని యొక్క బిడ్డలారా ఈ చాప్టర్ మొత్తం కూడా మీరు చదవడానికి ప్రయత్నించండి. ఈ చాప్టర్లో ఇక్కడ మీకు ఎవరి గురించి రాయబడదంటే షడ్రక్ మెషద్ అబెడ్నగో గురించి రాయబడ్డది. ఇది ఏదో సండే స్కూల్లో చెప్పుకొని చప్పట్లు కొట్టి వదిలిపెట్టడానికి కాదు. ఈ నెబుకద్నెజర్ రాజు బంగారు ప్రతిమ ఒకటి జయించి ఈ షడ్రక్ మెషద్ అబెడ్నగోలకు ఒక ఆజ్ఞ అనేది బయలుదేరి వచ్చింది. ఏమనంటే ఈ యొక్క బొమ్మను తప్ప వేరే దాన్ని ఎవ్వరు కూడా మొక్కొద్దని ఒక ప్రతిమ ఒక పెట్టి ఈ యొక్క ఆజ్ఞను వాళ్ళు జారీ చేశారు. అయితే ఈ షడ్రక్ మెషద్ అబెడ్నగోలు వీళ్ళు ఆ యొక్క ఆజ్ఞను లక్ష్య పెట్టకుండా వీళ్ళు చేశారు. ఏం చేశారంటే ఆ బొమ్మ ఎదురుగా సాగిల పడకుండా వీళ్ళు దేవుణ్ణే సేవించారు. అర్థమైందా? ఈ కారణాన్ని బట్టి వాళ్ళు చెప్పిన కండిషన్కి వీళ్ళు కరెక్ట్గా ఏకీభవించలే, సోల్టై కాలే కాబట్టి. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు మండుచున్న అగ్నిలో వేయబడతారని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అయితే గమనించడం ప్రయత్నించండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, బలమైన విషయం ఏంటంటే, ఈ యొక్క నెబుకద్నెజరు పెట్టిన బంగారు ప్రతిమకు వీళ్ళు మొక్కకుంటున్న కారణాన్ని బట్టి ఈ విషయం నెబుకద్నెజరుకి అక్కడ ఉన్న మనుషులు పోయి చెప్పారు, సార్ ఇక్కడ షడ్రక్ మెషద్ అబేద్నెగోలు అని ఒక ముగ్గురు ఉన్నారు యూదులు, వీళ్ళు చాలా రోషం కలిగి ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఒక బంగారు ప్రతిమ పెట్టి దాన్ని మొక్కమని చెప్తే భూమి మీద ఉన్న మనుషులంతా అక్కడ ఉన్న వాళ్ళు మొత్తము మొక్కుతాన్లు, కానీ వీళ్ళు మాత్రం అసలు ఆ ప్రదేశంలో ఉన్న ఎవ్వడు కూడా పట్టించుకో వాళ్ళందరూ మొక్కుతారంటే వీళ్ళు మాత్రం ఆ ఆజ్ఞను కూడా పట్టించుకోవట్లంటే ఈయనకు కోపం వచ్చింది. అర్థమవుతుందా? అయితే వాళ్ళని పిలిపించి అడిగిండు, ఏం షడ్రక్ మెషద్ అబేద్నెగోలారా నిజమేనా నేను చెప్పిన మీరు నేను విన్నమాట, మీరేదో బంగారు ప్రతిమను నేను పెట్టిందని మీరు ఒక్కట్లేరా అంటే అసలు ఎవడైనా ఏం చెప్తారంటే మనం ఇప్పుడు చూడు నేను నాకే సువార్త చెప్పొద్దు అని చెప్తే ఏం చెప్తారు? భయం అయిపోతుంది, జనాలు భయపడతారు. అర్థమవుతుందా? సువార్త చెప్పొద్దు అంటే సువార్త చెప్పినాం అనుకో, ఇప్పుడు వాళ్ళు మినిస్టర్ నన్ను పిలిపించిన వాళ్ళకి ఏం చెప్తాం? రెస్పెక్ట్గా మాట్లాడతాం, సార్ నేను ఇట్లా చెప్తున్నా, ఏదో ఎక్స్ప్లెయిన్ ఇస్తాం కదా, ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలిగా. కానీ వీళ్ళు ఏమవుతారంటే చూడండి, రాజా కూడా కాదు డైరెక్ట్ పేరు పెట్టి చెప్తున్నారు, నెబుకద్నెజరు ఎక్కడికి పట్టుకొచ్చిల్లో చూడేనని, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, మా దేవుడు మండుచున్న అగ్నిలో నుంచి మమ్మల్ని రక్షించగలడు, ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రము ఈ బంగారు ప్రతిమకు మేము ఏకీభవించము, మేము మొక్కము. వీళ్ళు ఇట్లాంటి డిసైడ్మెంట్ రావడానికి బిహైండ్ ది స్కీమ్స్లో జరిగిన బలమైన విషయం ఏంటంటే వీళ్ళ ముగ్గురికి సోల్ట్ అయ్యింది, అందుకే రాజు కూడా భయపడలే. అర్థమవుతుందా? ఇద్దరు ముగ్గురు ఏకీభవిస్తే వారి మధ్యలో దేవుడు ఉంటాడట. వాళ్ళు ఏకీభవించే మనస్సుతోటి ఉన్నారు కాబట్టి నిప్పులోనికి అగ్నిలోనికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డారు తప్ప దేవుని యొక్క బిడ్డలారా వాళ్ళు సోల్ట్ అయినది చాలా గట్టిగా ఉంది కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏకీభవించలేరు. అదే మన దగ్గర ముగ్గురు ఏకీభవించామని అనుకో, ఒకడు ఏం చెప్తారంటే నా భార్య సంగతి ఏంది, నా పిల్లల సంగతి ఏంది అని ఒకడు అంటాడు, ఇంకోటి ఏమంటాడు అంటే నేను సంపాదించుకునే ఆస్తి సంగతి ఏందని ఇంకోటి అంటాడు, మూడో ఒకటి ఏమంటాడు అంటే నీకు దేవుడు చెప్పిండా అంటాడు. అర్థమవుతుంది? అక్కడే అయిపోతుంది పటా పంచలు. కానీ వీళ్ళకు ఒక రివెలేషన్ ఉంది. ఏముంది? వీళ్ళు దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి ఉన్న మనుషులు, వీళ్ళకు సోల్ట్ అయ్యేందు తెలుసు. కనుక వాక్యములో రాయబడింది ఏమైందంటే మనం అగ్నిలోబడికి వెళ్ళిన అగ్నిజ్వాలలు మనని కాల్చవు అన్న సంగతి యెషయా గ్రంథంలో రాయబడ్డది. వీళ్ళకి తెలుసు కాబట్టి
ఇలాగ తెలుసు ఆ వాక్యం తెలుసు, అగ్నిలో పడి మనం అగ్నిలో పడి మనం నేసిన ఆ జ్వాలలు మనం గాల్చలేవు, జలంలో పడి వెళ్ళినా నదులు నీ మీద పొర్లిపారవు, అగ్నిలో నువ్వు ఉన్న ఆ జ్వాలలు నీవు కాల్చలేవని స్క్రిప్చర్స్ ఉంటుంది యశాగ్రంథంలో. అది వీళ్ళకి తెలుసు కాబట్టి దాని మీద వీళ్ళు సోల్ట్ అయ్యాయి, దాని మీద వీళ్ళు గ్రేట్గా ఒక ఒక బంధకంలోకి వచ్చి అంటే దేవుని కొరకు వాళ్ళు బంధింపబడ్డ మనుషులుగా ఉండి ఆ ఛాలెంజింగ్ టైంలో కూడా ఎంజాయ్ చేసుకుంటా ఆ అగ్నిలోనికి వెళ్ళిండు. ఈరోజు నేను మీకు నేను చెప్తున్నా ఇదే నేను కోరుకున్నది, మీరు దేవుని యొక్క ప్రవక్తతో సోల్ట్ అయితే ఆయన చెప్పే మాటలు నీ జీవితంలో స్థిరపరచబడతాయి. దానికంటే ముఖ్యంగా మీరు దేవునితో టై కావాలి. అట్లనే మీ చర్చిలో నా చర్చిలో ఉన్న మనుషులు మీరు సోల్ట్ అయి కావాలి. వర్షిప్ చేసేటప్పుడు మీకు సోల్ట్ అయి ఉండాలి, అర్థమవుతుందా? మీరు దేవుని గురించి మాట్లాడుకునేటప్పుడు సోల్ట్ అయి ఉంటే దేవుడు మీరు చూస్తుండగానే మీ కళ్ళతోటి మీరు ఆశ్చర్యపడే బలమైన అద్భుతాలు జరిగిస్తాడు. అర్థమవుతుందండి? అందుకే దయ్యం ఎప్పుడు కూడా సోల్ట్ అయి కానియడు, మనస్సు మనసు కలిపేనియడు. నువ్వేమనుకుంటావు అంటే ఆమె ఇట్లా ఈ లోపల నీ మీద ఉన్నది ఎప్పుడో వెళ్ళిపోతుంది అభిషేకం. ఇక కొంతమందికి ఇదే పని ఉంటుంది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఈ 24 అవర్స్లో ఈ భాషలు ఇవన్నీ పక్కకు పెట్టి ఊకింటా అంటే వీని మీద ఉన్నది కాస్త ఎప్పుడో వెళ్ళిపోతుంది అభిషేకం, వీళ్ళకి తెలియదు సంగతి. ఇంకా వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా ఎవ్వరు ఇట్లను వదిలేయరాదు. ముందు నీ నోరును వాడు, నీ పక్కనని తయారు చేసుకో, వాళ్ళు నువ్వు కలిసి నువ్వు టంగ్స్తో మాట్లాడడం ప్రారంభించండి, ఏకీభవించండి. సూపర్నాచురల్ మిరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. వీళ్ళు ఇదే చేశారు. ఏం చేశారు? వీళ్ళకు కలిసి ప్రేర్ చేసేది ఉంది, ఏకీభవించేది ఉంది. అందుకే గొర్రె ఎప్పుడు ఒంటరిగా ఉండదు. యేసుప్రభు కూడా ఇద్దరిద్దరు శిష్యులను పంపించాడు. ఎందుకోసంటే దేవుడికి తెలుసు సోల్ట్ అయ్యి అన్నది మెయిన్ అని. ఒకడు వీక్ అయితే ఒకడు స్ట్రెంగ్త్ ఇస్తాడు, ఒకడు స్ట్రెంగ్త్ ఉన్నాడు కాబట్టి ఇంకోటి స్ట్రెంగ్త్ అవుతాడు, ఒకడు వద్దంటే వీని మాటతో ఎంకరేజ్ అవుతాడు కాబట్టి. కనుక ఇద్దరిద్దరిని పంపించినట్టుంది బైబిల్లో, ఒక్కొక్కరిని పంపించినట్టు ఎక్కర్లేదు. అర్థమవుతుందా? కనుక దినక పిల్లరా, ఇట్లా మీరు నీ యొక్క వాళ్ళతో, ఫ్రెండ్స్తో, లేకపోతే మీ మదర్తో, మీ ఫాదర్తో సోల్ట్ అయ్యి అంటే స్పిరిచువల్గా ఉన్నోళ్ళతోటి, స్పిరిచువల్ లేని వాళ్ళతో కాదు, స్పిరిచువల్ ఉన్నోళ్ళతోటి సోల్ట్ అయి అయితే మీరు ఆత్మలో కలిసిడే కాదు మనసులో కలిస్తే కూడా అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తా. మీ ఫాదర్ బిలీవర్ కాదనుకో, ఒకవేళ మీ ఫాదర్ బిలీవర్ అనుకో, మీ ఫాదరు బిలీవర్ అయి కూడా మీరు ఆత్మలో బిడ్డగా కొడుకుగా కలిసి ఉండొచ్చు, కానీ మనసులో వేరే భిన్నాభిప్రాయాలు ఉంటే సోల్ట్ అయి కానట్టే, అక్కడ కూడా ఏం జరగదు. అర్థమవుతుందా? నీ సిస్టర్ కావచ్చు, మీ బ్రదర్ బ్రదర్ కావచ్చు, లేదా బ్రదర్ సిస్టర్ కావచ్చు, చిల్డ్రన్స్ ఫాదర్ కావచ్చు, సోల్ట్ అయ్యి మీరు కానికాడ మీరు ప్రేయర్ చేస్తే ఏముండదు. నేను నన్ను నమ్మడం ప్రయత్నించండి, ఏదో చేస్తానమంటే చేస్తాను, ఆత్మలో కలిసి ఉంటానం అంటే కలిసి ఉంటాను, కానీ సోల్ట్ అయ్యి అయిన కాడ మాత్రమే దేవునికి ఇలా ట్రమెండస్గా గ్లోరీ రిలీజ్ అవుతుంది. ఆత్మలో ఎవరైనా కలిసే ఉంటాం, అర్థమవుతుందా? కానీ మనసుని కలపకుండా డెవిల్ ఎప్పుడు చేస్తూ ఉంటాడు. దీన్ని దేవుని యొక్క పిల్లరా గమనించాలని ప్రయత్నించండి. ఆ యొక్క షడ్రక్, మెషెద్, అబెడ్నగోల్, దానియేలు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఈ టైంలో లేడు ఆయన, ఏదో వేరే ప్లేస్కి వెళ్ళిండే, కానీ వీళ్ళు అది మెయింటైన్ చేశారు, ఆ మనస్సును కలిసే విధంగా చేసేళ్ళు. జీఎస్ క్రైస్ట్ బ్రతుకున్నప్పుడు అందుకే పీటర్ వీళ్ళకు ఊకే ఏదో ఒకటి అట్లా అయ్యేది, కానీ వీళ్ళు స్పిరిట్ తోటి ఎనెంట్ అయినాక వీళ్ళ మైండ్లు మాత్రం ఒకటైపోయినాయి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాక మనం సోల్టైలోకి వచ్చేయాలి, మన ఫ్రెండ్స్ తోటి, మన చర్చ్ తోటి, మన పాస్టర్ తోటి, మన ప్రాఫెట్ తోటి. అప్పుడు ఏమైపోద్ది అంటే మెరకల్స్ అవుతాయి. కానీ ఉట్టి ఆత్మలోనే కలిసి ఉండి శరీరంలో కళ్ళు ఏకీభవించే మనసు లేకపోతే ఏమీ చేయలేం. చూడండి, ఈ ఛాలెంజింగ్ టైంలో ఇప్పుడు షడ్రక్, మెషద్, అబేద్నగో ఏం చేశారంటే చూడండి, రాజు ఏడంతలు చేశాడు ఫైర్ని, ఏడంతలు చేశాడు అంటే వీళ్ళని వేయటానికి వెళ్ళిన మనుషులు దగ్గరికి పోగానే వాళ్ళు కూడా కలిపోయినట, వీళ్ళ ఉన్న వస్త్రాలతోటి అట్లనే వేసేసరికి వీళ్ళను బంధించిన మళ్ళా రూప్తోటి తాడుతోటి కట్టి వీళ్ళని లోపలికి వేసేసేళ్ళు తప్పించుకోకుండా. వాళ్ళ వేసేసరికి బైబిల్ సెలవిస్తుంది, గమనించాలని ప్రయత్నించండి. ఇక్కడ క్లియర్గా దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని యొక్క బిల్లరా, వీళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క అభిషేకంతో సోల్ట్ అయ్యాయిలో, వీళ్ళు ఎప్పుడైతే మైండ్లో సోల్ట్ అయ్యాయిలో, అంటే వీళ్ళ అభిషేకం అనేది వీళ్ళ మైండ్ని ట్యూన్ చేసేసింది దేవునితో, వీళ్ళ ముగ్గురు కూడా సోల్ట్ అయిపోయారు, మనసులు కలిసిపోయినాయి. అందుకే గమనించాలని ప్రయత్నించండి, దేవుని యొక్క దూత ఆ యొక్క ఫైర్లోనికి దిగిన వచ్చినట్టు బైబిల్ సెలవిస్తుంది. దేవుని యొక్క దూత ఎప్పుడైతే దిగొచ్చిండో వీళ్ళను బంధించిన తాడు తెగిపోయింది తప్ప వీళ్ళకి మాత్రమే ఏం కాలే. ఆ రూఫ్, ఆ యొక్క తోడు, ఆ తాడు తెగిపోయింది, ఆ యొక్క తాడు కాలిపోయింది ఆ ఫైర్లు. కానీ వీళ్ళ యొక్క బంధకం తెగిపోయి ముగ్గురు కాదు, నాలుగో వాని రూపము, దేవదూతల రూపం వలె ఉండి బంధకము లేకుండా సంచరిస్తున్నారట.
ఏంజిల్స్ వచ్చినప్పుడు నువ్వు ఏ రోప్ తోటి ఏ తాడుతోటి బంధింపబడ్డా నీ మైండ్ ఏంజిల్కి ట్యూన్ చేసి పెట్టాలి. ఇక్కడ సీక్రెట్ చెప్తున్నా, నీ ఆత్మ దేవుని ఆత్మతో కలవాలి, నీ మనస్సు దేవుని యొక్క దూతలతో కలవాలి. అర్థమవుతుందా? ఏంజిల్స్ ఎప్పుడు కూడా మైండ్తోటే పనిచేస్తారు. నీ మైండ్కి నువ్వు ట్యూన్ చేసి పెట్టాలి. అర్థమవుతుందా? నీ మైండ్కి ట్యూన్ చేసి పెడితే వాళ్ళు ఎప్పుడు కూడా నీతోటే ఉంటారు. నీ స్పిరిట్ ఏమో దేవుని యొక్క స్పిరిట్ తోటి ట్యూన్ అయిపోవాలి. నీ యొక్క స్పిరిట్ దేవుని యొక్క ఆత్మతో కలిసినప్పుడు నీ మైండ్ ఏంజిల్స్కి ట్యూన్ అయి ఉంటారు. కాబట్టి నువ్వు ఎట్లా అంటే నీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, వాళ్ళు నాతోటే ఉన్నారని ఫిజికల్గా. అర్థమవుతుందా? ఇప్పుడు అంత వైరస్ ఉంది, అంత ప్రాబ్లం ఉంది, అంత మనుషులు భయపడతారు. ఈ టైంలో నువ్వు ఏం చేయాలంటే ఆ 91 సామ్స్లో రాయబడ్డ కెరుబన ఏంజిల్ నాతోటే ఉన్నాడని మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అర్థమవుతుందా? నీ ఆత్మలో దేవుని యొక్క వాక్యం ఉంది, ఓకే, కానీ నీ మనస్సు ఫలభరితంగా ఉండాలంటే నీ మైండ్ని ఏంజిల్స్కి ట్యూన్ చేసి పెట్టాలి. వైరస్కి ట్యూన్ చేసి పెట్టొద్దు, దేవుని యొక్క వాక్యాన్ని ట్యూన్ చేసి పెట్టాలి. కొంచెం నెగిటివ్ రోల్కి వెళ్తున్నా, కొంతమంది వీళ్ళ సోల్ట్ అయి వీళ్ళ మైండ్ని ఎప్పుడు కూడా ఒక ఏదో పనికిరాని దానికి ట్యూన్ చేసి పెడతారు. అది డేంజర్ పాయింట్. అర్థమవుతుందా? అయితే అది దేనికి నువ్వు ట్యూన్ చేసినా యాజ్ అ ప్రాఫిట్గా నీ యొక్క వీక్నెస్ని, నీవు దేనికైతే సోల్ట్ అయ్యి నువ్వు బాధపెడుతున్నావో దాన్ని ఇప్పుడే యేసునామంలో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా బ్రేక్ డౌన్ చేస్తున్నా, దాన్ని బ్రేక్ చేస్తున్నా, దాన్ని శపిస్తున్నా, దాన్ని విరగొడుతున్నా. అర్థమవుతుందా? కొంతమంది వైరస్కి ట్యూన్ చేసి పెడతారా అండి, రాకముందే మీరు నన్ను నమ్మండి వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. అర్థమవుతుందా? ఆ భయం, ఆ ఫియర్, ఆ స్ట్రెస్, ఆ ఫ్రస్ట్రేషన్, ఊకే దాని గురించే మాట్లాడతారు, ఊకే దాని గురించి ఆలోచిస్తారు, ఊకే దాని గురించే. నువ్వు నేను చెప్తాను గుర్తుపెట్టుకో, ఊకే నువ్వు అట్లా ఏం చేస్తే దానికి సోల్ట్ అయిపోతావు. దానికి సోల్ట్ అయినప్పుడు అది ఇంకా నేను ఇక డెప్త్కి వెళ్తలే కానీ చాలా డేంజర్. అర్థమవుతుందా? నీ లోపల జనరల్గా వాళ్ళు చెప్పేది కూడా ఏమైపోద్ది అంటే నిరోధక శక్తి తగ్గిపోద్ది. ఆ ఫియర్లో, ఆ ఫ్రస్ట్రేషన్లో, ఆ స్ట్రెస్లో అది దానికి ట్యూన్ అయిపోయినప్పుడు ఏమైందంటే అది ఈజీగా వచ్చే అవకాశం ఉంటుందండి. జనరల్ థింగ్ ఇది. అర్థమవుతుందా? కనుక దాంతో అస్సలు మీరు సోల్ట్ అయ్యి కాదు. అది ఇప్పుడు నేనున్నా, నేను దేవుని యొక్క దేవునితో నా మైండ్ సోల్ట్ అయ్యేసా, నాకు అసలు 200% దానికి నాకు సంబంధం లేదు, రాదు, అబ్బాబ్బాబ్బే అంట. అర్థమవుతుందా? అసలు జీరో, నాకు అసలు దానికి సంబంధం లేదు వైరస్కి. అర్థమవుతుందా? అది నా బాడీలోనికి రాదు, రానియా. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నా, రాదు, నేను రానియా, నేను దాన్ని రానియా, అది నా దగ్గర రాదు. 100% గ్యారంటీ. అర్థమవుతుందా? ఎందుకోసం అంటే దాని గురించిన రెవల్యూషన్ నేను నా మైండ్ని ట్యూన్ చేసి పెట్టుకున్నా దేవుని యొక్క దూతతోటి. అర్థమవుతుందా? రెండవది, నాతోటి ఉన్న వాళ్ళకు రానియా. అర్థమవుతుందా? నాతో ఉన్న వాళ్ళకు, నా చర్చ్ వాళ్ళకు, నా పార్ట్నర్స్కి, నేను ప్రేయర్ చేసే వాళ్ళకు కూడా రానియా. ఎందుకు రానియా అంటే నేను ట్యూన్ చేసి పెట్టుకున్నా ఏంజిల్ని, రోజు నా ప్రేయర్లో వాళ్ళ కొరకు రిలీజ్ చేస్తూ ఉంటా. నీకోసంగా తెలుసా, 5 గంటలకే లేతా నేను. 5 గంటలకే లేచి నేను నా భారం ప్రేయర్ చేసేటప్పుడు నేను ఎవరి కోసం అయితే ప్రేయర్ చేస్తున్నా వాళ్ళ ఇంటిలందరికి కూడా ఏంజిల్స్ని పంపిస్తా విశ్వాసంతో. ఇప్పుడు వాళ్ళు యుఎస్ఏలో ఉండొచ్చు, నా పార్ట్నర్స్ వాళ్ళ ఇంట్లోని పంపిస్తా, ఆస్ట్రేలియా ఉండొచ్చు, నేను విశ్వాసంతో వాళ్ళని రిలీజ్ చేస్తా. నేను ట్యూన్ అయినా, నా ఫెయిత్ను వాడుకుంటానా, నా మనసును నేను ట్యూన్ చేసిన నా ప్రజల కొరకు వాళ్లకు ఏ వైరస్ రాదు, ఏ బ్యాక్టీరియా రాదు. ఎందుకోసం అంటే వాళ్ళ కోసం ఒకడు బలంగా ప్రేయర్ చేస్తాడు ఉన్నప్పుడు ఏ వైరస్ వస్తుంది? దేవుని ప్రవక్త కంటే బలమైంది ఈ, ఏ వైరస్ లేదు. అర్థమవుతుందా? ప్రవక్త ద్వారా నోట్ల నుంచి వచ్చే మాటలు నిన్ను హీల్ చేస్తాయి. ఇప్పటికీ ఆ వైరస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ప్రేయర్ చేస్తున్నా, అందరు బాగా ఒక్కరు కూడా చనిపోలే, ఒక్కరు కూడా చనిపోనియకుండా కాపాడుకున్నా. అర్థమవుతుందా? నా ప్రార్థనలతోటి. అర్థమవుతుంది? ఒక్కరు కూడా చనిపోలే, చెప్తాను కదా దేవుని సన్నిధిలో ఉండి, ఒక్కరు కూడా చనిపోలే. నేను ప్రేయర్ చేసిన వాళ్ళు ఒక్కరు కూడా చనిపోలే, ఒక్కరు కూడా చనిపోరు 100 to 200%. ఎందుకోసం నేను చేసే ప్రేయర్ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి. ఓకే, కనుక నా ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయండి, మీకేం కాదు. అర్థమవుతుందా? మీకు ఏమీ కాదు, గ్యారంటీ. ఎందుకోసం అంటే దేవుని యొక్క పవరు మీ లోపల మేనిఫెస్ట్ అయింది. నా మైండ్తో నీ మైండ్ని సోల్ట్ అయ్యేసుకో. మా ప్రాఫిట్ చెప్తాడే ఏం కాదని మళ్ళీ నేను చెప్పినాక చెప్పినంతసేపు మంచిగా మళ్ళీ వదిలేయకు. అర్థమవుతుందా? సోల్ట్ అయిపో. వీళ్ళు అదే చేశారు. ఏం చేసిండ్రు? ఎప్పుడైతే వీళ్ళు సోల్ట్ అయిలో మూవ్ అయ్యారో, ఏంజెల్ 7 నుంచి వచ్చారు. 4వ వాని రూపము దేవదూత రూపాన్ని పొందిందట. ఎప్పుడైతే ఏంజిల్ వచ్చిండో ఈ రోపు అంటే తాడు, ఇంగ్లీష్లో రోపు అంటనగా, అది కాలిపోయింది, బంధకాలు తెగిపోయినాయి. వీళ్ళను బంధించిన తాడు కాలిపోయింది, రోపు కాలిపోయింది తప్ప వీళ్ళకి మాత్రం ఏం కాలే. ఈరోజు నువ్వు దేవుని యొక్క వాక్యంతో, దేవునితో, నేను చెప్పే దేవుని యొక్క ప్రవక్తగా నా మాటలతోటి నువ్వు సోల్ట్ అయితే నిన్ను ఏది బంధించినా ఆ రోపు ఇప్పుడే కాలిపోతుంది. ఆ రోపు డిస్టర్బ్ అవుతుంది, డిస్టర్బ్ అయిపోతుంది. ఆ పేదరికమైన రోపు కావచ్చు, రోగమైన
రూపం కావచ్చు, వీక్నెస్ అనే రూపం కావచ్చు, అది ఏవైనా యేసు నామములో అవి ఇప్పుడే నాశనం అయిపోతున్నాయి. అర్థమవుతుందా? వీళ్ళ నేయడానికి వచ్చిన మనుషులు కాలిపోయినారు తప్ప వీళ్ళకేం కాలేదు. వీళ్ళ బట్టలతో సహా బయటకు వచ్చిండ్రు, వీళ్ళు ఎట్లున్నారు అట్లే బయటకు వచ్చిండ్రు. అసలు వాళ్ళ తల వెంట్రుకలకు ఆ వాసనే లేదు, వాళ్ళ షర్ట్స్కి అది నిప్పు అంటనే అంటలే. షడ్రక్ మెసేజ్ అబ్బెడ్నగోలు ఈ యొక్క నెప్పుకొని వెళ్ళి మీ దేవుడు మిమ్మల్ని రక్షించండి బయటకు రాండగా బయటకు వచ్చిండ్రు, ఎట్లా పిలవగానే పరిగెత్తుకొని వచ్చిండ్రు. వాళ్ళు ఎట్లున్నారు అట్లే ఉన్నారు. వాళ్ళను బంధించినప్పుడు తాడుంది, ఇప్పుడు తాడు మాత్రం లేదు. దట్ ఈస్ ద సోల్ టై, అది దేవుని యొక్క అభిషేకం. అది అభిషేకం ఇచ్చే సోల్ టై, మనసు దేవునితో కలుపుడు. అందుకే చూడండి, గమనించండి, ప్రకటించండి, దాని గ్రంథంలో షట్టర్ మెసేజ్ దెబ్బ నగలు దాంట్లోనికి వెళ్ళండి, ఫైర్లోని తప్ప, ఫైర్లోని బయటకు వచ్చింది తప్ప ఫైర్ వాళ్ళని కాలవలేకపోయింది. అగ్నిలోనికి వెళ్ళిండ్లు, అగ్ని కాలవలేకపోయింది. అర్థమవుతుందా? అగ్నిలోంచి బయటకు అట్లనే వచ్చిండ్లు. ఒక మనిషి అగ్నిలోనికి వెళ్ళి అగ్నిలోనికి కాలకుండా, అగ్నే వాళ్ళని కాలవకుండా, మళ్ళా వాళ్ళు ఎట్లున్నారు అగ్నివాసన అంటకుండా, వాళ్ళ తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలకుండా బయటికి రాగలితే, ఆ అగ్ని కంటే వైరస్ గొప్పదా అండి? లేకపోతే ఈ భూమి మీద బాధ పెట్టే నిప్పు కంటే బలమైంది ఏముందండి? ఏదైనా తట్టుకుంటాం కానీ అగ్ని తట్టుకోలేము. దాని మీద నడిచినా దానిలోకి పోయినా ఫైరింగ్ అయింది, అది మాటలా? అర్థమవుతుందా? సో దేవుని కబిలరా, సోల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అపొస్తల కాలంలో 14వ అధ్యాయము 7 నుంచి 12 వరకు చదువుతా. లుస్ట్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండాను, అతడు పుట్టినను మలుకొని కుంటివాడైనా ఎన్నడూ నడవలేక కూర్చొని ఉండినవాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగగా జనసమూహంలో పౌలు చేసిన దాన్ని చూసి ఇక చాలా అక్కడికి 12 వచనాలు జరిగిన 11వ వచనం చివరి వరకు. ఇక్కడ చూడండి, పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈ లుస్ట్రాలో బలహీనమైన పాదాలు గలవాడు ఒకడున్నాడట. ఎప్పుడైతే పుట్టిన మలుకొని కుంటివాడుగా ఎప్పుడు నడవలేకుండా ఈ యొక్క వ్యక్తి పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అతని మైండ్తో ఇతని మైండ్ సోల్ట్ అయ్యిందండి. పౌలు ఏం చెప్తున్నాడో అదే మాటలను క్షుణ్ణంగా ఏక మనసుతో వినడం ప్రారంభించాడు. వెంటనే పౌలుకు అర్థమైంది. ఏమర్థమైందంటే స్వస్థపరచబడటానికి ఇతనికి శక్తి ఉన్నది, విశ్వాసం ఉన్నదని గ్రహించి, అర్థమవుతుందా? నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? పుట్టినప్పటి నుంచి నీ బలహీనమైన పాదాలతో బాధపడుతున్నావు. అయితే నీవు నేను మాట్లాడే మాటలు నువ్వు సోల్ట్ అయినావు, నీ మనసులో చేర్చుకున్నావు కాబట్టి నువ్వు లేచి నడవమని చెప్పంగానే వెంటనే దేవుని యొక్క బిడ్డలారా అతడు స్వస్థపరచబడ్డట్టు బైబిల్లో రాయబడ్డది. నేను చెప్పే సబ్జెక్ట్ ఇది మామూలుది కాదు. నేను ఒకదాన్ని చెప్తానని అంటేనే అర్థము నాకు తెలిసే నేను చెప్తా. ఇక్కడ పుట్టిన మొలుకొని బలహీనమైన పాదాలు గలవాడు ఎప్పుడు నడవలే కుంటివాడు. కానీ పౌలు వాక్యాన్ని చెప్తున్నప్పుడు అతడు మనసులో ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వింటున్నప్పుడు అతని మీదకి హీలింగ్ ఎనైంట్ అన్నది దిగి వచ్చింది. అతని ఫెయిత్ అన్నది ఇంక్రీజ్ అయింది. అతని ఫెయిత్ ఇంక్రీజ్ అవడు పౌలుకు అర్థమై, నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అయితే లేచి నడవమని చెప్పంగానే వెంటనే అతడు లేచి నడవంగానే పుట్టినప్పటి నుంచి బలహీనమైన పాదాలు గలవాడు వెంటనే స్వస్థతను పొందుకొని దిగ్గున లేచి నడవగలిగాడు. అట్లే మీకు నేను చెప్తున్నా, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నప్పుడు కూడా నా మాటలతో నువ్వు సోల్టై చేస్తే, ఇప్పుడే కాదు నేను చెప్పే మాటలతో ఎప్పుడు నువ్వు సోల్టై చేసినా నేను చెప్పే ప్రవచనాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చబడతాయి. నేను చెప్పే ప్రవచనాలన్నీ కూడా నీ జీవితంలో మేనిఫెస్ట్ అవుతాయి. ఒక మనిషి మనస్సు మనం సోల్టై చేసినప్పుడు వాళ్ళ మీద అభిషేకాన్ని మనం కొట్టేయచ్చు. అర్థమవుతుందా? వాళ్ళ అభిషేకాన్ని మనం లాక్కోవచ్చు, వాళ్ళ అభిషేకాన్ని మనం తీసుకోవచ్చు, వాళ్ళ అభిషేకంతో మనం ఈజీగా దేవుని కబిలారా మనం గుంజేయచ్చు, మనం లాక్కోవచ్చు. అర్థమవుతుందా? నేను ఎక్కడైతే నా టై షో చేస్తానో, నేను షో చేసినప్పుడు ఆ మైండ్తో ఆ మైండ్ని షో చేసి అడిగా. ఏమని అడిగా అంటే, ఆయనలో ఒక గిఫ్ట్ ఉంది, ఆ గిఫ్ట్ నాలో లేదు, అది యాక్చువల్గా అది నాకు ఆపరేట్ కావట్లే. నేను నా మనీని నా టైస్ని ఆయనకి ఇచ్చా, ఇచ్చినప్పుడు చెప్పా నీ లోపల ఒకటి ఉన్న గిఫ్ట్ నాకు బాగా ఇష్టం కనుక నేను సోల్టై చేస్తున్నా, కనుక నాకు నీ నా మనసు నీ మనసుతో డెక్కి వేస్తున్నా, దాన్ని నాకు ట్రాన్స్ఫార్మ్ అని చెప్పా. అతడు తన మీద ఉన్న దాన్ని నా మీద ట్రాన్స్ఫార్మ్ చేశాడు, నేను దాన్ని రిసీవ్ చేసుకున్నా. ఆ గిఫ్ట్ ఆ రోజు నుంచి నా లోపల ఆపరేట్ అయింది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? బెన్నిహీను ఓరాల్ రాబర్ట్స్ తోటి ఇంపార్టేషన్ తీసుకున్నాడు. ఓరల్ రాబర్ట్స్ ఓల్డ్ అయినాక ఎప్పుడు బెనిహినే ఈయనకు తన టైస్ పంపెట్టాడు. ఓరల్ రాబర్ట్స్ తన దగ్గర ఉన్న మనీని తీసి బెనిహిన్కి ఇచ్చి,
ఇగో నీ మనిషికి ఇస్తానంటే బెనీని అడిగింది కదా, ఎప్పుడు నేనే నీకు ఇష్టాన్ని, ఈసారి ఎందుకు రివర్స్ అయింది అని అడిగితే ఓరల్ రాబర్ట్స్ ఒక మాట చెప్పిండు, నీ మైండ్తో నా మైండ్ నేను సోల్ట్ అయ్యి చేస్తున్నా, ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన నేను నాకంటూ అడుక్కోవడానికి ఏమీ లేవు, నాకు అన్నీ ఉన్నాయి. రెండవది, నేను సంపాదించడానికి ఆత్మలో నేను పోలేను, అర్థమవుతుందా? కానీ నేను ఒకటి చేయగలను, నేను తెలివిగల రైతును, నేను నీ లోపల నుంచి పనిచేయగలను. కనుక నా దగ్గర ఉన్న మనీ నేను నీ పరిచర్యకి ఇచ్చిన అనుకో, నీ లోపలికి వచ్చినా నువ్వు సంపాదించి ఆత్మలకు నేను పాలిభాగస్తున్న అయితే నేను మంచి రైతును, తెలుగుగల రైతును కాబట్టి ఇదిగో నా విత్తనాన్ని ఆశ్రయించని బిగ్ అమౌంట్ ఇచ్చాను. దీన్ని ఏమంటావు అంటే సోల్ట్ అయ్యి అంటావు. ఇది తెలివిగల మనుషులు చేసే పని. నువ్వు ఫుల్ టైం మినిస్టర్ రావాల్సిన అవసరం ఏం లేదు. చాలామంది ఫుల్ టైం మినిస్టర్ అంటేనే వాళ్ళకు ఊపొస్తుంది. ఆ ఫుల్ టైం మినిస్టర్కి వచ్చినాక ఇక చూసుకో తమాషా, ఇక అదే ఈడదొక్కి ఈడదొక్కి ఆడదొక్కి ఆడదొక్కి ఈడదొక్కి ఈడదొక్కి ఆడదొక్కి ఆఖరికి దేవుని నామం దూషణ పాలు చేయాలి. అర్థమవుతుందా? స్పిరిట్ వేరు, నీ స్పిరిట్ వేరు, గాడ్ స్పిరిట్ వేరు, నీ మైండ్ వేరు, నీ యొక్క బాడీ వేరు, ఈ మూడు కలిపితే ఒకటైనవి. హృదయం వేరు, మనసు వేరు. అర్థమవుతుందా? నీ హృదయాన్ని దేవుడు నాకీ అన్నాడు, అందుకే నీ మనసును నాకీ అన్నాడు. దాన్నే మీరు చెప్తానుగా మారు మనసు అని. అర్థమవుతుందా? కనుక సోల్ అంటే సోలే. అందుకే మూడు కలిపితే ఒక్కడైండు. అందుకే ఇంకా కొంతమంది చెప్తా ప్రత్యక్ష గుడారం కాడ కూడా మూడు కలిపితే ఒక్కటైనవి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మూడు కలిపితే ఒక్కడైండు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, తెర, ఈ మూడు కలిపితే ప్రత్యక్ష గుడారం తరమైంది. అన్నీ మూడు మూడు ఉన్నాయి. అందుకే ఓల్డ్ టెస్ట్మెంట్ ఒకటైతే న్యూ టెస్ట్మెంట్ రెండు రకాలు. గాస్పుల్ దాకా ఒకటి ఉన్నది, యాక్స్ నుంచి రెవల్యూషన్ దాకా ఒకటి ఉన్నది. ఇవి కూడా మూడు అయినాయి. అందుకే మన దేవుడు ఎప్పుడు కూడా త్రేక దేవుడు. అందుకే నేను స్పిరిట్, సోల్, బాడీ మూడు కలిపి ఒకలాగా చేసాడు. ప్రత్యక్ష గుడారం కాడ కూడా హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్, తెర మధ్యలో మూడు కలిపితే ఒకటి చేసాడు. ఇంకా మీకు ఏం చెప్పాలి దేవుని యొక్క బిల్లారా అంటే స్పిరిట్ వేరు, సోల్ వేరు, బాడీ వేరు. నీ మైండ్ ఎప్పుడు కూడా దేవుని యొక్క ఏంజిల్స్కి, వాక్యానికి ట్యూన్ చేసి పెడితే నీ బాడీలో ఎప్పుడు ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉండదు. అర్థమవుతుందా? కనుక సోల్ట్ అయినది చాలా ఇంపార్టెంట్. ఈ లుస్ట్రాలు బలహీనమైన పాదాలు గలవాడు పౌలుకు సోల్టై చేయగానే, అంటే తన మనసును తన మనసుతో కలపంగానే ఇమ్మీడియట్లీ తన బలహీనత నుంచి బయటకు వచ్చి అతడు బాగు చేయబడగలి స్వస్థపరచబడగలడు. కనుక నీ మనీని నేను వెళ్ళి నన్ను పంపిస్తే, నువ్వు సోల్టై చేస్తే నా మీద ఎనైంటింగ్ కూడా నీకు ఆపరేట్ అవుతుంది, ఆటోమేటిక్గా నా గిఫ్ట్స్ కూడా ఆపరేట్ అవుతాయి. ఎందుకోసం అంటే తల మీద ఉన్నదే శరీరం మీదకి వస్తుంది కాబట్టి. అర్థమవుతుందా? నేను సంపాదించే ఆత్మలకు పాలిభాగస్యమే కాదు, నా అభిషేకం కూడా పనిచేస్తుంది, నా గిఫ్ట్స్ కూడా పనిచేస్తాయి. పర్సనల్గా దేవుడు నాకు ఓన్గా ఇచ్చిన నా టంగ్స్ కూడా నీ లోపల యాక్టివేట్ అయిపోతాయి. నేను చెప్పినట్టే ప్రవచనాలు నువ్వు కూడా చెప్పగలవు. నా ధర మెరకల్స్ అయినట్టే నీ ధర మెరకల్స్ అవుతాయి. ఎందుకోసం అంటే దేవుని యొక్క బిడ్డారా, దాన్నే ఇంకా అర్థమయ్యే భాషలో ఏం చెప్తామంటే సోల్టై అని చెప్తాం. అర్థమవుతుందా? కనుక ఏలియా, ఎలీషలు ఇద్దరు సోల్టై చేస్తేనే ఆయన మీద ఉన్నది ఈయన మీదకి డబల్ అయి వచ్చింది. కనుక దేవుని యొక్క బిడ్డారా, దీని గురించి నేను చాలా చాలా చెప్తున్నా, మీ యొక్క సోల్ అన్నది దేవునితో టై కావాలి, ప్రవక్తతో కూడా టై కావాలి. నువ్వు ఆల్రెడీ వేరే దాంతో నువ్వు టై అంటే ఏం కాదు పెద్ద. ఏం తెలుసా, నిజమైన ప్రాఫిట్ని కనుగొని ఉంటే ఆ ప్రాఫిట్ ఆ యొక్క బ్రేకింగ్ చేస్తే దాన్ని, ఆ యొక్క దేవుని యొక్క పవర్తో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే దాని సోల్ట్ అయ్యి అన్నది బయటకు వచ్చేసి నువ్వు దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ప్రవక్తతో, దేవుని యొక్క బిల్లరా దేవునితో నువ్వు సోల్ట్ అయినప్పుడు ఏంజిల్స్ యాక్టివేట్ అవుతారు, మెరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. అర్థమవుతుందా? అందుకే బైబుల్ ఈ విధంగా సెలవిస్తుంది, అతడు కంప్లీట్గా హీల్ అయిపోయి లేచి నడవడం ప్రారంభించాడు. కనుక నువ్వు వాక్యాన్ని వినాలనుకుంటే నువ్వు తినేటప్పుడు కూడా వినొచ్చు, నువ్వు స్నానం చేసేటప్పుడు వినొచ్చు, నీకు అవకాశం ఉంటే నీ ఆఫీస్లో వినొచ్చు, అంటే ఖాళీగా ఉన్నప్పుడు డ్యూటీని పక్కకు మిస్ప్లేస్ చేయమన్నట్లు, ఇక అట్లా అర్థమవుతుంది మళ్ళీ కొంతమందికి. కార్ డ్రైవ్ చేసేటప్పుడు వినొచ్చు, నీ వైఫ్ తోటి సోల్టై చేయి, అన్నీ కూడా ఎంత మెరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయో. అర్థమవుతుందా? ఆ సోల్టై లేకుండా ఉంటే మెరకల్స్ మేనిఫెస్టే కావు. బాడీలో హీలింగ్ మేనిఫెస్ట్ కావాలంటే కూడా ఇదే పద్ధతి. నీకు ఫైనాన్షియల్గా ప్రాస్పరిటీ కావాలంటే కూడా సోల్టై కావాలి. అర్థమవుతుందా? కనుక నువ్వు ఎప్పుడైతే నువ్వు అట్లా చేయడం ప్రారంభిస్తావు మైటీ మెరకల్స్ అయితే. సో గమనించండి, ప్రయత్నించండి దేవుని కబిలరా. కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు దేవుని కబిలరా ఆ సోల్టై అన్నది కలిగి ఉన్నప్పుడు ట్రమెండస్గా గ్లోరీ అన్నది మేనిఫెస్ట్ అవుతుంది. కనుక నీకు హీలింగ్ కావాలన్నా, అంటే నీ బాడీలో స్వస్థత కావాలన్నా, లేదా ఇంకా ఏ మెరకల్ మేనిఫెస్ట్ అయ్యి కావాలన్నా, కంపల్సరీ దేవునితోటి, దేవుని యొక్క బిడ్డలతోటి మీరు మనసు కలిపినప్పుడు ఏమవుతుందంటే ట్రమెండస్గా దేవుని యొక్క అభిషేకం విడుదలై అద్భుతాలు జరుగుతాయి. చూడండి, ఫిజికల్గా ఒక ఒక మెరకల్ అన్నది
మేనిఫెస్ట్ కావాలంటే, ఫిజికల్గా ఒక హీలింగ్ అనేది మేనిఫెస్ట్ కావాలంటే ఒక మనిషితోటి ఏకవించుతున్న కారణాన్ని బట్టి ఏమైపోయిందంటే ట్రమెండస్గా గ్లోరీ రిచ్ అయి అతడు దేవుని యొక్క నామంలో హీల్ అయిపోయాడు. చూడండి ఇంకో దాన్ని కూడా మీకు నేను చూపించడానికి ఇష్టపడుతున్నా. ఇది కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇది కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి. వింటే చూడండి, మనసు కల్పితే చాలు ఎట్లాంటి మెరకల్స్ అయితే. ఎందుకు మెరకల్స్ కావాలంటే కలపరు మనసు, మనసు కలపరు. ఒక ప్రాఫెట్ తోటి ఒక విశ్వాసతో కలిపినప్పుడు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, అది తెలుసుకోండి. మీ మైండ్ అనేది దేవునితో ట్యూన్ అయి ఆయన బిలీవర్స్ తోటి ఆయన బిడ్డలతో ట్యూన్ అయితే ట్రమెండస్గా బ్లెస్ అవుతారు, మెరకల్స్ మేనిఫెస్ట్ అవుతాయి. అది కాకుండా మీరు ఏదో ఒక నెగిటివ్ దానికి మీరు దాన్ని ట్యూన్ చేసుకొని ఉంటే మీ టైం వేస్ట్ అయిపోద్ది, దానివల్ల మీరు ఏం చేయలేరు, దానివల్ల అసలు ఆత్మలో కలిసి ఉంటారు కానీ ఇక చల్లారిపోవడం తప్ప ఏమి కాదు. కానీ దీన్ని పాజిటివ్గా చేస్తే అసలు దీన్ని మించిన పవర్ అనేది వేరొకటి లేదు. అందుకే నేను మీకు నేను చూపెడుతున్నా. చూడండి లూకాసువార్త 16:14 చెప్తున్నా. అప్పుడు లుదియా యందు దైవభక్తి గల ఒక స్త్రీ వినచుండెను, అర్థమవుతుందా, ఆమె ఊదరంగపు పొడుని, ఆమె తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచను గనుక పౌలు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచాను. ఆమెయు ఆమె ఇంటివారు బ్యాప్టిజం పొందినప్పుడు ఆమె నేను యేసుప్రభును విశ్వాసం గలదాని అని మీరు ఎంచితే నా ఇంటిలోనికి వచ్చి ఉండుడని వేడుకొనగా మమ్మను బలవంతము చేశాను. ఒక దైవభక్తి గల ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని వింటుండే దేవుడు ఆమె హృదయాన్ని అంటే మనసును, హృదయము మనసు ఒకటే, అర్థమవుతుందా, హృదయము మనసు ఒకటే, దాన్ని దేవుడు ఏం చేసిండట, తెరిచిండట. తెరిచినప్పుడు ఏమైపోయింది, దేవుని యొక్క బిడ్డలారా, ఆమె పౌలు మాటలందు లక్ష్యం ఉంచింది కనుక మా మైండ్ ఓపెన్ అయ్యి సాల్వేషన్లోనికి వచ్చేసింది. అంటే దేవుని యొక్క రాజ్యానికి పాత్రలుగా చేయబడ్డది. కనుక దేవుని యొక్క బిడ్డలారా గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. ఈరోజు రొట్టె ద్రాక్షరసం కూడా ఉన్నది, మీరు ఆ రొట్టె ద్రాక్షరసాన్ని నేను ఇచ్చేటప్పుడు దేవునితో సోల్టై కాండి, దేవునితో సోల్టై కాండి. ఇది తీసుకునుట వల్ల నా మనసు దేవుని యొక్క మనసుతోటి ఏకీభవిస్తుంది, అర్థమవుతుందా. ఈ రొట్టెను విరుచుట వల్ల అద్భుతాలు అయితే అని మా ప్రవక్త చెప్తున్నాడు కనుక నా మనసును ఇతని మనసుతో కలుపుతున్నా, అర్థమవుతుందా. నేను ఈ యొక్క ద్రాక్షరసాన్ని తాగుట వల్ల ఫిజికల్గా నాకు కావాల్సిన బాడీ హీలింగ్ వస్తుందని మనసు కలపాలి. మీరు ఈ మనసు పనిచేసినప్పుడు ఏమైపోద్ది తెలుసా, లుదియా అనే స్త్రీ యొక్క మనసు ఓపెన్ అయినట్టే మీ మనసు కూడా ఓపెన్ అయి దేవుని యొక్క బలమైన రక్షణ కార్యాలు కూడా జరుగుతాయి, మైండ్ ట్యూన్ గాకనే. అందుకే చర్చెస్లో చూడండి, నేను చూస్తూ ఉంటా చాలా చోట్ల, నా చర్చిలోనే కాదు ప్రపంచంలో ఏ చర్చిలో అయినా కూడా నేను చెప్తాను కదా, వాక్యం చెప్తా అంటే అసలు ఆన్నే కూర్చొని ఉంటారు కానీ వినరు. అదే ప్రీచర్ ఏమైనా జోకులు చెప్పిండు అనుకో అటెన్షన్ రా చేస్తారు, మళ్ళీ ఆ జోకులు అయిపోగానే మళ్ళీ మామూలే అంటే ఏదో థింక్ చేస్తాం అంటారు. అందుకే వాళ్ళు చూడు వచ్చుడు ఒకలాగా ఎంత బాధ వేదనతో వస్తారు, వేదనతో కూర్చుంటారు, వేదనతో పోతారు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ మైండ్ దేవుని మీద ప్రీచర్ మీద ట్యూన్ చేయరు. అందుకే ఆ ప్రీచర్ మైండ్తో లేకపోతే దేవుని యొక్క మైండ్తో ట్యూన్ చేయరు కాబట్టి డల్గా ఉంటారు ఎప్పుడు కూడా, అర్థమవుతుందా. డిప్రెషన్ వెళ్తూ ఉంటుంది ఎప్పుడు, నెగిటివ్ రోలే. బైబుల్ అంటే ఆసక్తి అనిపించదు, అదే బైబుల్ ప్లేస్లో ఇంకా వేరే దాన్ని ఏదన్నా పెడితే ఇక ఈ శరీరం అరులు జాచుకుంటూ వెళ్తుంది, అర్థమవుతుందా. ఒక తేడా చెప్తా, ఈ శరీరానికి ఆత్మకు తేడా చెప్తా, మనసును అటు ఉంచండి, ఆత్మకు శరీరానికి చెప్తాను ఓకే. ఆత్మకు శరీరానికి, ఆత్మ అంటే స్పిరిట్, వీటికి కంపేరింగ్ చేసి డిఫరెన్స్ చెప్తున్నా. బాడీ చూడండి ఏదైనా గనబడంగానే ఎగ్గబడి తినమంటుంది, స్పిరిట్ చెప్తుంది, నీ ఆత్మ చెప్తుంది ఇది నీకు మంచుగుంటుందో లేదో కొద్దిగా ఆగని చెప్పుద్ది, 4 గంటలకు లేవంగానే 5 గంటలకు నా టైం. శరీరం చెప్పుద్ది నాకైతే ఈ పెద్ద సమస్య కాదు, ఆ బాడీ చెప్పుద్ది పండుకో సెలబెడుతుంది ఇంకా హాయిగా ఉంటుంది అంటుంది, ఆత్మ చెప్పుద్ది లే గడప్ లే లే స్ప్రేయర్ చేయని చెప్పుద్ది, అర్థమవుతుందా. కనుక ఆత్మకు శరీరానికి పోరాటం ఉంటుంది, అర్థమైందిగా. ఇది ఆత్మ శరీరం అంటే ఇది స్పిరిట్ అదేమో బాడీ, అయిపోయింది మళ్ళీ స్పిరిట్ పక్క పెట్టండి, ఇది కాదు నా సబ్జెక్టు, నేను సోల్ కోసం చెప్తున్నా, డిఫరెన్స్ చెప్పా కొంచెం. ఇప్పుడు ఈ సోల్ ఏం చెప్తున్నాను తెలుసా, మనం దేవునికి ట్యూన్ చేస్తున్నాం, రొట్టె ద్రాక్షరసానికి ట్యూన్ చేస్తున్నాం. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నా, మీరు ట్యూన్ అయిపోవాలి, ప్రీచర్ ట్యూన్ అయిపోవాలి. ఎట్లా అంటే మా ప్రీచర్ చెప్పిండు నేను ఈ రొట్టెని తీసుకుంటే క్యాన్సర్ వెళ్ళిపోద్ది, ఇదిగో నేను టైత్ ఇస్తే నేను ప్రాస్పర్ అవుతా, ఇదిగో ఈ యొక్క నా ఆఫరింగ్స్ తోటి ఏంజిల్స్ నా దగ్గరకు వస్తారు అని ట్యూన్ చేసుకోవాలి. అండ్ ట్యూన్ చేసినప్పుడు ఏమైపోతుంది అంటే నీ మైండ్ ట్యూన్ అయిపోతుంది. అందుకే అపోస్తలకరం 2:2 కూడా వాళ్ళు రొట్టె విరుచుటయందును వాళ్ళు ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉన్నారు, అంటే ఏక మనసుతో ఉన్నారు. ఇప్పుడు ఆ చూపించడానికి టైం లేదు,
అర్థమవుతుందా? వాళ్ళు అక్కడ కూడా మైండ్ ఉన్నారు, సోల్ టై అయ్యి చర్చ్ అంతా కూడా ఈ రొట్టెను తీసుకుంటే ఎంత బాగుంటుందండి. సోల్ టై అయ్యి మన చర్చ్ మన మెంబర్స్ అంతా కూడా మనం సోల్ టై అయ్యి తీసుకుంటే ఎంత బాగుంటుంది. మీరు మీరు ఫిజికల్గా నా చర్చ్కి రాకపోయినా మీరు నాకు టైస్ పంపుతానంటే నా చర్చ్ మెంబర్సే, అర్థమైందా? దానికి పెద్ద ఏం లేదు. ఫిజికల్గానే బ్యానర్ పెట్టి బ్యానర్కి మీరు స్పిరిట్లో నాతోటి వాక్యాన్ని తీసుకుంటూ మీరు నాతో ఏకీభవిస్తున్నారు, మైండ్లో ట్యూన్ అయిపోయినా అంటే మీరు నా చర్చ్ మెంబర్సే, అర్థమవుతుందా? ఫిజికల్గా కాదు, నేను మాట్లాడే స్పిరిచువల్గా. ఫిజికల్గా దాని గురించి అసలు నాకు ఇంట్రెస్ట్ అది కాదు. నేను చెప్పేది మైండ్ ట్యూనింగ్ చేసుకుంటే మనము చర్చ్ మెంబర్స్ అయిపోయినట్టే, అర్థమవుతుందా? దేని ఒక పిల్లర కనుక మీకు నేనేం చెప్తున్నా అంటే, మీ ఎవరైనా దేవుని యొక్క ప్రాఫిట్ చెప్పింది ట్యూన్ అయిపోయినావు అంటే నా మీద ఉన్నది నీ మీద పనిచేస్తుంది అంటున్నా. ఇది రొట్టె, దీన్ని విరిచినప్పుడు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ వస్తాయి, దీన్ని విరిచినప్పుడు మన బాడీ హీల్ అయిపోతుంది. ఈ యొక్క ద్రాక్ష రసం ఇది వైన్, దేవుని యొక్క బ్లడ్ తాగినప్పుడు నీ బాడీలో రెస్టారేషన్ పవర్ రిలీజ్ అవుతుంది. రోగ నిరోధక అసలు గ్రేప్ వైన్ కాట రోగాలను చంపేసే శక్తి ఉంటుంది అట దీనికి. అందుకే పౌలు తిమ్మతికి రాస్తాడు కదా, నీకు తరచుగా వచ్చే కడుపు నిమిత్తం ద్రాక్షరసం తీసుకో అంటే, ద్రాక్షరసం తీసుకుంటే చాలామంది ఏం చెప్తారంటే ఆ వైన్ అంటే, వైన్ అంటే ఉంటుంది కదా ఈ తెలుగు ద్రాక్షరసం, ఇంగ్లీష్లో వైనే. వైన్ అంటే నేను ఏదో ఫారిన్ కంట్రీ పోయినప్పుడు వాళ్ళు జనరల్గా అడుగుతూ ఉంటారు ఇది కావాలా మీకు, మీరు తీసుకుంటారా అని. నేనేం చెప్పానంటే నేను రొట్టె ద్రాక్షరసం నాకు తెలుసు, కానీ పాత ఎన్ని సంవత్సరాల కిందట అది దాచిపెడితే అన్ని సంవత్సరాల కిందట అది మత్తు ఎక్కువ వస్తుంది, దాన్ని అట్లా తాగినాం అనుకో అయిపోయినట్టే. ఇది వైనే కాదు, ఏదో వాదితలనైనా అది వైన్, వైన్ కాదు అది, పాతదో అది కొత్తదో, అసలు నేను నా మనస్సాక్షి విరోధంగా నేను చెయ్యా, నాకు తెలియదు, నాకు వద్దు, నువ్వు ఇది ఎత్తొద్దు, నాకు సంబంధం లేదు అన్న. కారణం ఏంటంటే నేను అసలు పోనీ చిన్నప్పటి నుంచి నాకు అట్లాంటిది తెలియదు, ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి, అర్థమవుతుందా? అది ఏ వైనో నాకు కావాల్సింది ప్యూర్ గ్రేప్ జ్యూస్, అర్థమవుతుందా? దాన్ని నేను తీసుకుంటాను. అది వైన్ మనం తీసుకునేది అయితే దినక బిల్లర దాన్ని మనం తాగి ఆ శరీరాన్ని తింటే అద్భుతాలు అవుతాయి. చాలామంది ఏం చెప్తారంటే వైన్ పేరు పెట్టుకొని బాటిల్స్ తాగేస్తారు, అవి ఓల్డ్ పాత ద్రాక్షరసం కదా, అది భూమిలో పాత పెట్టి ఏదో ఇతరట ఇండస్ట్రియల్స్ అట్లా వాటి, అది ఏమైపోద్ది అంటే బాగా తాగానే మత్త అవుతుంది. ఇదే ద్రాక్షరసం రొట్టెని ఇంత తింటారు, ఇంత తిన్నప్పుడు ఇదే ఇదంతా తిండిపోతానం తాగుపోతానం కాకపోతే ఏంది అది, అంత రొట్టె తిని అంత ద్రాక్షరసం తాగటానికి ఉన్నది. ఇప్పుడు ఈ బ్రెడ్ ఉందంటే దీన్ని నేను బ్రేక్ చేస్తే నా భార్య నా పిల్లలు ఈడ మా వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తీసేసుకుంటారు నా వాలంటీర్స్, ఆ ద్రాక్షరసం అందరికీ అయిపోద్ది. అంటే జస్ట్ ఆ బ్రెడ్ తిని దాన్ని తిని దాన్ని తాగుతాం అంటే ఇది అంతా దేనికోసం అంటే ఫెయిత్ పెరగటానికి, అర్థమవుతుంది? ఇది శరీర ప్రక్రియ కాదు, దాన్ని అడ్డం పెట్టుకోవడానికి దీన్ని చేయడానికి కాదు. నీకు తాగాలనే తపనుండి ఈ వైన్ తాగి దాన్ని బ్లడ్గా పోల్చి ఇవన్నీ స్టోరీస్ వినం మేము, అర్థమవుతుందా? అది వైన్ అంటే దాన్ని రక్తంలాగానే తీసుకుంటా, అది బ్రెడ్ అంటే దేవుని యొక్క శరీరంలాగా తీసుకుంటా. చెడిపోవడానికి మార్గాలు కొక్కోలం, కానీ నిజంగా ఫెయిత్ను కాపాడుకునే పనిచేయడానికి ప్రయత్నించండి. సోల్ టై అనేది మీ జీవితాన్ని మారుస్తుంది. ఎందుకు నేను చెప్పాను అంటే వాళ్ళు ఫారిన్లో ఏదేదో చెప్తాను వాటిని మీరు భయపడతా అంటే నేను స్టార్ట్ చేసా, నేను అసలు ఏం చేయదు వివరం చెప్పినా అని మా వాళ్ళని చూడమంటే చూస్తే కుప్పలు వచ్చినాయి ఆ యూట్యూబ్లో కుప్పలే. ఇక అందులో కొన్ని అయితే దరిద్రంగా ఉన్నాయి, వామ్మో అసలు ఇది ఇది కాదు సోల్ టై అంటే. కనుక కంపల్సరీ దీన్ని ఇక సిరీస్ చేసుకుంటూ పోతాని నేను అస్సలు ప్రజెంటేషన్ ఇస్తున్నా. కాబట్టి స్పిరిట్ వేరు సోల్ వేరు, ఈ సోల్ పోయి ఎక్కడో ఏదో కాదు, దీన్ని దేవునికి మీరు ట్యూన్ చేసి పెట్టుకుంటే దేవుని యొక్క వాక్యానికి బిలీవర్స్కి ట్యూన్ చేసి పెట్టుకుంటే దానివల్ల ట్రమెండస్గా మెరికల్స్ అవుతాయి. షడ్రక్ మెసేజ్ అబ్బెండగోలు నెప్పుకనే రాజని అంటే దయ్యాన్ని కూడా ఎదుర్కోగలిగిన బొమ్మకు మొక్కలేదంటే వాళ్ళలో సోల్ టై ఉన్నది. సోల్ టై లేకపోతే ఏం చేయలేం చూడండి. కట్టెలు కలిసి ఉన్నప్పుడు మంట ఆరిపోదు, గుర్తుపెట్టుకోండి, కట్టెలు కలిసి ఉన్నప్పుడు మంట ఆరిపోదు. ఇంట్లో ఒక్కదాని వైపు రాని చేస్తే గంట చేస్తావు, రెండు గంటలు చేస్తావు, బోర్ కొడుతుంది, వదిలేస్తావు, ఇవాళ చేస్తావు, రేపు చేస్తావో లేదో అర్థమవుతుందా? కానీ నీ ప్రేయర్ గంట రెండు గంటలు అయిపోయాక ఫెలోషిప్లో మన సహోదరులతోటి సహోదరులతోటి ఎవరైనా పర్వాలే, మైండ్ ట్యూనింగ్ ఉండాలి, మంచోళంగా ఉండాలి, అర్థమవుతుందా? అప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రేయర్ చేస్తే అసలు స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు, నేనైతే అట్లే నమ్ముతాను, అర్థమవుతుందా?
నా దగ్గర ఉన్న మనుషులకు అదే నేర్పిస్తాం. మనం స్పిరిచువల్గా ఉండాలి. వాళ్ళు మనం దేవుని యొక్క రక్తాలు కాబట్టి ఒక ఫ్యామిలీ అంతే. దేవుని యొక్క బిడ్డలు అర్థం అవుతారు. జెంటు లేడీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? మనం ఫిజికల్గా అదే యాక్టివేషన్లు ఉన్నప్పుడు ఇవన్నీ మాటలు మాట్లాడతాం. అసలు దేవుని యొక్క స్పిరిట్ తోటి ఏంటంటే అయినాక మనకి మన ఇంట్లో తోటి ఉంటాం. ఎట్లుంటాయి ఏముంటాయి? ఇప్పుడు మదర్ ఉంటుంది, ఫాదర్ ఉంటాడు, చెల్లి ఉంటుంది, బ్రదర్ ఉంటాడు, వాళ్ళతో ఎట్లుంటాం? ఏమన్నా ఉంటుందా? వాళ్ళు వాళ్ళు మన బ్లడ్ రిలేషన్. అట్లనే ఇది కూడా అంతే. క్రీస్తు రక్షణతో ఇక వీళ్ళకాడ అయిందండి. నాకు అర్థం కాదు. వాళ్ళేమో ఫిజికల్గా, వీళ్ళేమో స్పిరిచువల్గా, రెండు ఒకటే కదా. నిజంగా మనసు కరెక్ట్ ఉంటే మరి కనుక గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. జెంట్ అని పురుషులని ఏ భేదం లేదు. అయితే దేవుని లైన్లో ఉండాలి ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? కొంచెమంది తెలివి ఎక్కువ ఉంటుంది, ఓవర్ యాక్షన్. అది ఎటో పోయి ఎటో పట్టుకోపోతారు. అందుకే నా దగ్గరికి ఆఫీసులో కుప్పల మంది వచ్చి అడుగుతారు, ఈయన వదిలేస్తానా, ఆయన చేసుకుంటా, ఆమె వదిలేస్తానా, ఈయన చేసుకుంటా, ఈయనొద్దు, నాకు ఆయన కావాలి, ఆమెద్దు, ఈమె కావాలి. ఈ దీనికి నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఒక ప్రవచనం చెప్పాలి అంటే వీళ్ళు ఎప్పుడైనా బదనామ అయిపోయినప్పుడు నన్ను నెట్టుపడేయచ్చు. పలానాడు ప్రవక్త కాబట్టి ఆయన చెప్తేనే ఇదంతా జరుగుతుంది. ఎందుకండి ఇవన్నీ అవసరమా? దీన్ని బట్టి దేవుని నామం దూషణ పాలవుతుంది, తర్వాత నన్ను బదనం చేస్తుంది. దేవుని అది కానే కాదు. గుర్తుపెట్టుకోవడం ప్రయత్నించండి. చెప్తున్నా కదా, నీవు స్పిరిచువల్ దానికి ట్యూన్ అయ్యి నువ్వు ముందుకు పోతే నువ్వు బ్లెస్ అవుతావు. అర్థమవుతుందా? చాలామంది ఆడపిల్లలు మొగవాళ్ళు అడుగుతారు, అన్న వీళ్ళని ప్రేయర్ చేస్తే వీళ్ళు గాడ్స్ వీళ్ళ ప్రేయర్ చేస్తా, దేవుడి చిత్తం అయితే చెప్తా. ఓకే అమ్మ వెళ్ళిపోవచ్చు, అంటే ముందుకు వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు అని చెప్తా. వద్దయితే వద్దని చెప్తా. ఒక్కొన్నిసార్లు హస్బెండ్ చనిపోయిన వాళ్ళు వస్తారు, హస్బెండ్తో డైవర్స్ అయిపోయిన వాళ్ళు వస్తారు, పలానాతో బిలీవర్ నాకు పరిచయమైంది చేసుకోవాలంటే అప్పుడు ఎంకరేజ్ చేస్తా, చేసుకోమని చెప్తా. అర్థమవుతుందా? సందర్భాన్ని బట్టి, అక్కడ రెవల్యూషన్ బట్టి మారుతూ వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? భర్త ఉంటాడు. అర్థమవుతుందా? ఈమె ఈయనను వదిలేయడానికి ఇష్టపడుతుంది. అక్కడ కొన్ని ట్రాషెస్ ఉంటుంది, అక్కడ ఒక లాగ్ ఉంటుంది, క్లాషెస్. అక్కడ దేవుడు స్పెషల్గా వీళ్ళిద్దరికీ బిలీవర్స్ అయి ఉండి కూడా పడకుండా మైండ్ ట్యూనింగ్ అయ్యి ఇట్లనే కొట్టుకొని పోయి ఆగమైపోయి డైవర్స్ అయిపోయే పొజిషన్లో అప్పుడు వీళ్ళు డైవర్స్ తీసుకొని ఇంకొకరితో మ్యారేజ్ చేసుకొని మంచిగా చేసుకుంటా పోతే అది గాడ్స్ వీల్ అయితే అట్లా. కొంతమంది దైవ సేవకులకు జరిగింది, లాస్ట్ వీక్ కూడా చెప్పిన, అట్లా పోడు అది వేరే విషయం. అది స్పెషల్ కాలింగ్ ఉండి స్పెషల్ గ్రేస్ రిలీజ్ అయ్యి దేవుడు స్పెషల్ చెప్తే ఓకే. ఇట్లా మూర్ఖత్వంగా కొట్టుకొని బదర్ పాలైపోయే బదులు అట్లా కొన్నిసార్లు గ్రేస్ పనిచేస్తుంది. కానీ ప్రతిసారి అదే పనిచేస్తుంది అనుకోండు, చాలా రాంగ్ వర్డ్. ప్రతిసారి పని చేయకుండా ఉండు అనుకోండు, రాంగ్ వర్డ్. బ్యాలెన్స్ చేస్తున్నా. అందుకే ఏది చెప్పినా దేవుని కాంచి రెవల్యూషన్ తీసుకోవాలి. అయితే ఈ రోజుల్లో కొంతమంది ఏమైపోయిందంటే ఎక్కువైపోయింది. ఇదేంటంటే ప్రతి వాడు చెప్పుడే, ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, నేను ఇది చేయమని అట్లా చేసుకుంటే దేవునికి బిల్లరా నష్టపోతాం. కానీ దేవుని కాంచి కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కూడా దేవుడు రెండోసారి కూడా మనకు స్థిరపరుస్తాడు. అందుకే అర్థమవుతుందా? దేవుడిచ్చింది ఎప్పుడు కూడా, కొన్నిసార్లు నీ భర్త దేవుడిచ్చినోడే, కొన్నిసార్లు నీ భార్య దేవుడిచ్చిండే, తను గుర్తుపట్టు. గుర్తుపట్టకుంటే ఏం చెప్తావు అంటే ఇంకో దాన్ని వెతుకుతూ ఉంటావు. నో నో నో, నీ భర్త దేవుని కాంచి వచ్చినోడే, నీ భార్య దేవుని కానించి వచ్చింది. మీరు సంతోషంగా ఉండండి, ట్యూనింగ్ మార్చుకోవడానికి ప్రయత్నించండి, మైండ్స్ను ఏకీవించుకొని ప్రయత్నించండి. అర్థమవుతుందా? మీరు సోల్ టైని మెయింటైన్ చేయండి, కలిసి ప్రేయర్ చేయండి, విరుగుడికి కలిసి కమ్యూనియన్ తీసుకోండి. అర్థమవుతుందా? ఒకరి బలహీనతలు ఒకరు భరించాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే. అర్థమవుతుందా? నా భార్యలో బలహీనతలు ఉన్నాయి, నాకు తెలుసు, అయినా నేను ప్రేమిస్తా అని భర్తకు ఉండాలి. నా భర్తలో బలహీనతలు అయినా ఉన్నాయి, అయినా నేను ప్రేమిస్తా, దట్ ఈస్ గ్రేస్. అర్థమవుతుందా? దాంట్లో మూవ్ అయినప్పుడు మన మైండ్ దేవునికి వీళ్ళకి ట్యూన్ చేసినప్పుడు మెరకల్స్ అవుతాయి. అర్థమవుతుందా? స్పెసిఫిక్గా నాకు ఒక నేను అన్నీ అంటే జీవితంలో మొత్తం నేను చూస్తూ వస్తున్నా, 20 ఇయర్స్ చేంజ్ అయింది, ఎట్లా మనుషులు గోయింగు ఇవన్నీ నేను చూస్తున్నా, నా దగ్గరకు వచ్చుడు మనుషులు, స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ చూస్తున్నాయి కాబట్టి వాటిని మీకు షేర్ చేసుకుంటా చెప్తున్నా. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే సోల్ టై అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కనుక ఎవరితో పడితే వాళ్ళతో సోల్ టై చేయొద్దు. అందుకే దుష్ట సంగతము మంచి నడవడిని చెరిపివేస్తుంది. కొంచెం నెగిటివ్ రోలు. అర్థమవుతుందా? ప్రేయర్ అస్సలు చేయని వ్యక్తులు, వాళ్ళు ఎప్పుడు కూడా ముచ్చట్లు పెట్టే వ్యక్తులతోటి మనం ట్యూన్ చేసినాం అనుకో, మన ప్రేయర్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యేటట్టు చూసుకోవద్దు. అందుకే ఉంది బైబిల్లో, దేవుడు అది కూడా రాసిండు. సోల్టై లేదన్నారు ఎవరు? సోల్టై లేకుంటే ఎందుకు ఉంటుందండి బైబిల్? బైబిల్ ఎన్ని చోట్ల ఉంది? దుష్ట సంగతము మంచి నడవడిని చెరిపివేస్తుంది బైబిల్ చెప్తుంది. సోల్టైల్ అయిపోవడం ఏంటండి? సోల్టై సోల్టైల్ అయ్యేదాన్ని కొంతమంది అంటే, కొంతమంది సోల్టై అంటే అది ఏదో మొత్తం గలీజీగా ఒకలాంటి దాన్ని చెప్పుడు సబ్జెక్ట్స్, అది రాంగ్. సోల్టై అంటే అసలు దేవునికి ట్రై చేసేయాలి మన మైండ్ని. బిలీవర్స్తో ట్రై చేసుకుంటే ఏంజల్స్ మూమెంట్ అయ్యి మెరకల్స్ అవుతాయి. గుడ్ చాప్టర్, సూపర్ సూపర్ డూపర్ మనం బ్లెస్ అయ్యేది. ప్రతి విశ్వాసికి సోల్టై అనేది
వినాలి, నేర్చుకోవాలి. అద్భుతాలు అవుతాయి. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే సూపర్ న్యాచురల్ మెరకల్స్ అవుతాయి. నేను చెప్తున్నా, నేను ఇద్దరితో కలిసి ప్రేయర్ చేసేటప్పుడు అప్పుడే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంటర్ప్రిటేషన్ చేసిన. నా పర్సనల్ లైఫ్లో నేను పర్సనల్ ప్రేయర్లో ఇంటర్ప్రిటేషన్ చేయలే. ఏది భాషలు మాట్లాడే అనువాదం. ఇద్దరితో కలిసి ప్రేయర్ చేసేటప్పుడు ఆ శక్తి తన్నుకొని బయటకు వచ్చేసింది నా లోపల నుంచి. అప్పటికప్పుడు ఇంటర్ప్రిటేషన్ వచ్చినాయి. గిఫ్ట్స్ ఆపరేట్ అయితే ఇద్దరు ముగ్గురు కలిసి ప్రేయర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇద్దరు ముగ్గురు కలిసి ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ మైండ్ మన మైండ్తో ట్యూన్ చేసినప్పుడు ప్రత్యక్షతలు వస్తాయి. ఒకనకొక దర్శనం అవుతుంది, ఒకనకొక దర్శనం అవుతుంది. ఒకడు భాషలో మాట్లాడుతూ ఒకడు అనువాదిస్తాడు, డిఫరెంట్ అవుతాయి. అర్థమవుతుందా? సో వీటితో పాటు దేవుని కబిలరా, మీరు మీ మైండ్ని ట్యూన్ చేసుకోండి. ప్రాస్పరిటీ కూడా కనుక ప్రాస్పరిటీలో కూడా మీరు అభివృద్ధి పొందాలి. మీ మనీ పెరగాలి. మీ మనీ పెరుగుట దేవుని యొక్క చిత్తం. మీ మనీ పెరుగుతుంది. మీ మనీ పెరిగిన కొద్దీ మీ గివింగ్ కూడా పెరగాలి. అది కూడా దేవుని యొక్క చిత్తమే. దేవుని యొక్క బిడ్డలారా, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడు దేవుని యొక్క చిత్తమే. దానికి ఉపయోగపడే బలమైన ఆయుధము ఈ రొట్టె ద్రాక్ష రసము. ఈ రొట్టెతోటి, ఈ ద్రాక్ష రసంతో నీ బాడీలో ఉన్న డిసీజ్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అని నేను చెప్తున్నా ప్రాఫిట్గా. నువ్వు దాన్ని నమ్మడానికి ప్రయత్నించండి. బ్లైండ్గా నమ్మాలి. నీ ముందున్న ప్రవక్తలు నమ్మండి, మీరు అభివృద్ధిని అందుతారు. నేను రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్న ఇది స్పిరిచువల్ విషయం. ఈ స్పిరిచువల్ దాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఫిజికల్గా ప్రాస్పర్ అవుతావు. నువ్వు వెదజల్లితే అభివృద్ధి పొందుతావు. నీ మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. నేను ఇస్తాను కాబట్టి నాకు వస్తే అని, నేను భాషలో ప్లాన్ చేస్తున్నా డెవిల్ ఓడిపోతాడని ట్యూన్ చేసుకోవాలి. అర్థమవుతుంది? ఇవి అర్థం కాకపోయినా నా మనస్సు ఫలభరితంగా ఉంటుంది. నేను దేవుని యొక్క స్పిరిట్ చేత ఫిల్ అవుతా, ఫిల్ నింపబడతా అనుకోవాలి. అట్లా నీ మైండ్ని ట్యూన్ చేయాలి. ఎప్పుడైతే నీ మైండ్ని నువ్వు ఏంజల్స్తో ట్యూన్ చేస్తావో ట్రమెండస్గా గ్లోరియట్ అవుతుంది. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు రొట్టెను మీరు ఈ ద్రాక్షరసాన్ని బిడ్డలు తాగి ఉంటున్నారు. నీ మహిమ చేత నింపమని ప్రార్థిస్తున్నా. వీళ్ళ రోగులను స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బలు చేసి స్వస్థత కనుక బిడ్డలను హీల్ చేయండి. ఎవరైతే మా యొక్క కచ్చరితాన్ని దేవుని యొక్క నామాలు నాటుంటున్నారో గొప్ప ప్రతిఫలం దాయించని ప్రార్థిస్తున్నా. దేవుని యొక్క అభిషేకం ఏసునలో వీళ్ళ జీవితంలో చొచ్చుకొని పోయి క్రియ జరిగించినట్టు ప్రకటిస్తున్నా. ప్రభా, ఎవరికైతే వైరస్ ఈ బ్యాక్టీరియా భయం ఉందో, ఎవరైతే దాని లోపల పడిపోతున్నారో పడకుండా కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ఆ యొక్క వైరస్ను బ్యాక్టీరియాను ఏసునలో శపిస్తున్నా. నీ మహిమ చేత నింపండి, ట్రమెండస్గా గ్లోరీ ఇచ్చేయండి. బిడ్డలను దీవిస్తూ నీ మహిమ చేత నింపుతూ సోతం చేస్తూ ఆశవాళ్ళు కుమ్మరిస్తూ బిడ్డలందరిని ఆశ్రయిస్తూ సోతం చెల్లిస్తూ వీళ్ళు విదజల్లి ఉంటున్నారు గొప్ప అభివృద్ధిని కలిగజేయని నీకు మహిమ చెల్లి సోతం చెల్లిస్తూ ఏసు నమ్మల ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. సూపర్ నచ్చలు, మీకు కలుగునుగాక. ఆమెన్.